సుజనా చౌదరి పేరు కూడా ఏలూరులో బలంగా వినిపిస్తుంది. ఇక్కడ సుజనా చౌదరి గారికి సంబంధించినంత వరకు ఒక చర్చ ఉంది. సుజనా చౌదరి గారి వరకు ఉన్నటువంటి చర్చ ఏంటంటే, వారి విషయంలో పూర్తిగా కేంద్ర నాయకత్వం, అంటే ఎవరు, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు నిర్ణయం తీసుకోవటం తప్ప వారి విషయంలో ఇంకెవరూ కూడా వేలు పెట్టి మాట్లాడే పరిస్థితి కాదు. అక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, అసలు ఆయన ఎంపీలుగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు, మాకు అవకాశం ఉందని చెప్పి ఆయన అప్లికేషన్ కూడా పెట్టలేదట. నాకు ఇంతకుముందు అందిన సమాచారం అప్లికేషన్ కూడా పెట్టలేదట. ఎందుకు పెట్టలేదు అప్లికేషన్ అని అంటే, అక్కడ ఇస్తున్నటువంటిది 5 సీట్లు, అక్కడ వాళ్ళు కొంతమంది కంటెస్ట్ చేస్తారు, సామాజిక ఈక్వేషన్స్ ఉన్నాయి. పురంధేశ్వర్ గారు పోటీ చేస్తున్నప్పుడు కమ్మ సామాజిక గురించి ఇంకొక కమ్మ సామాజిక గురించి అడగటం కూడా సరైంది కాదు. ఒక కమ్మ, ఒక రెడ్డి, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఇలా ఈక్వేషన్స్ తోటి ఇవ్వాలి. అందుకని నేను ఆ విషయంలో ప్రయత్నం చేయట్లేదు. కానీ నరేంద్ర మోదీ గారు అట్లాగే అమిత్ షా గారు కనుక ఆదేశిస్తే మీరు పోటీ చేయాలి, నాకు పోటీ చేయాలని ఉంది, కానీ ఇక్కడ ఇస్తున్నటువంటి సీట్లను బట్టి ఎంతవరకు పరిమితి ఉంది అనేది చూసుకొని దానివల్ల నేను ఎంటర్ కాలేకపోయాను. అదే ఒక 10 స్థానాలు ఇచ్చే పనికి అయితే అవకాశం ఉంటుంది, అడగవచ్చు. అప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్ అడగవచ్చు. సరే, అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఆమె కుద్దు నాకు కావాలని అడగటం అనేటువంటిది నాకు అది కరెక్ట్ కాదు, గౌరవంగా అనిపించలేదు. కావున మోదీ గారు లేదా అమిత్ షా గారు మాత్రం వారి దగ్గర నుంచి ఏమైనా డైరెక్షన్స్ ఉంటే అప్పుడు నేను విజయవాడ లేకపోతే ఏలూరా లేకపోతే ఎక్కడిస్తే అక్కడ, ఎక్కడ వీళ్ళకి వీళ్ళు అడ్జస్ట్ చేసుకోగలిగితే ఎక్కడిస్తే అక్కడ కంటెస్ట్ చేయమంటే అక్కడ కంటెస్ట్ చేస్తానని వారు చెప్పారు. ఇక తపన చౌదరి